మరో వారం రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి బీజేపీ కాంగ్రెస్లు చీకటి ఒప్పందం చేసుకున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు హైదరాబాద్లోని లోని గోల్కొండ రిసార్ట్స్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రహస్యంగా కలుసుకున్నారని వెల్లడించారు దీనికి సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారన్నారు గాంధీభవన్ లో ఘాట్ సేలు చేరారని ఎద్దేవా చేశారు కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు స్పందించాయి కేటీఆర్ ఆరోపణల్లో నిజం ఉంటే ఆధారాలు బయట పెట్టాలని ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి అడిగారు టీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ తో కుమ్మక్కైందని ఆరోపించారు మరోవైపు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కేటీఆర్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు ఆయన దగ్గర ఏం ఆధారాలున్నాయనే కాకపోతే పాత ఫోటోలు ఉండొచ్చన్నారు నేను ప్రూఫ్తో సహా విడుదల చేస్తాను నేను క్లియర్గా చెప్తాను ఈ రోజు రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇది నిర్ద్వందంగా వారి మధ్యన జరిగిన ఒక కార్య ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది నేనేదో ఆషామాషిగా చెప్పడం లేదు నాగార్జున సాగర్లో ఎట్లానైతే ఒక డమ్మి అభ్యర్థిని పెట్టి భారతీయ జనతా పార్టీ ధరావత్తును కోల్పోయే విధంగా అక్కడ ఒక కార్య ఒప్పందం జరిగిందో గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే కరీంనగర్ పార్లమెంట్లో నిజామాబాద్ పార్లమెంటులో రెండు పార్టీలు కూడా ఓటు తబాదలా అయ్యే విధంగా చీకటి ఒప్పందాలు చేసుకుని వ్యవహారం చేసినాయో అదే పద్ధతుల్లో హుజూరాబాద్లో కూడా ఈ రెండు సో కాల్డ్ జాతీయ పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ అనే పార్టీని నిలవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని పన్నాగాలు పనినా తప్పకుండా హుజూరాబాద్లోని చైతన్యవంతమైన ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించి వారి చీకటి ఒప్పందాలని తిప్పికొడతారు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట బడింగ్పేట కార్పొరేషన్లకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కేంద్ర మంత్రులు ప్రశంసించడం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు ఈ జరిగే పార్టీ ప్లీనరీ సభకు ఆరు వేల ఐదు వందల మంది ప్రజాప్రతినిధులను సభకు హాజరవుతారన్నారు ఇరవై సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే ఒక ఉద్యమ నాయకుడుగా ఒక ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అది సఫలమై రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన అందరం కూడా నిజంగా ఒకసారి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక్కడిగా స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రీ అరవై లక్షల మెంబర్షిప్తోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఏర్పాటైంది అందులో సందేహం లేదు అయితే ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ గర్జన కార్యక్రమాన్ని వరంగల్లో పదిహేనో తారీఖు వచ్చే నెల ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అందరినీ కూడా ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అందరికీ కూడా వచ్చే నెల వరంగల్లో జరుగుతున్న కార్యక్రమానికి మన కార్యవర్గ సభ్యులందరూ కూడా డివిజన్లో ఉన్న అధ్యక్షులతో పాటు డివిజన్లో ఉన్న కార్యవర్గ సభ్యులు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు పార్టీకి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా వరంగల్ రావాల్సింది ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు అబద్దాల పునాదుల మీద ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని హరీష్ విమర్శించారు నడి రోడ్డు మీద పట్టపగలు ఆడుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారన్నారు ప్రజలను వంచి నాలుగు ఓట్లు పొందాలనుకోవడం దివాళా కోరు రాజకీయమని తాను సిగ్గుపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో తామేం చేశామో ఏం చేస్తున్నామో చెప్పాలి కానీ అలా అబద్దాలు ఆడడం ప్రజాస్వామ్యానికి హూనీ చేయడమేనని మంత్రి హరీష్ చెప్పారు హైదరాబాద్ లోని జవహర్ నగర్ డంపింగ్ ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు మేయర్ తో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అడిషనల్ కమిషనర్ సంతోష్ ఇతర అధికారులు పాల్గొన్నారు కేటీఆర్ మంత్రి అయ్యుండి గాని పెద్దగా నాలెడ్జ్ లేనట్టుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు ఓల్డ్ సిటీలో వర్షం వస్తే వచ్చే ఇబ్బందులను బైక్ మీద తిరిగి చూద్దామంటే ఆయన గ్యాస్ పెట్రోల్ ధరల మీద మాట్లాడుతున్నాడని రాజాసింగ్ అన్నారు తన రిక్వెస్ట్ కు స్పందనగా కేటీఆర్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద రీట్వీట్ చేయడాన్ని రాజాసింగ్ తన ఒక విజయం గురించి అడిగితే ఆయన మరో విషయం మీద మాట్లాడుతున్నాడని రాజాసింగ్ అన్నారు మంత్రి కేటీఆర్ ట్వీట్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నలభై ఒక్క రూపాయల ట్యాక్స్ తగ్గిస్తే పెట్రోల్ డెబ్బై రూపాయలకే దొరుకుతుందని రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు దాదాపు ఒక సిక్స్ డేస్ ముందు నేను నా ట్విట్టర్ అకౌంట్ ఒక చిన్న వీడియో పెట్టినా కూడా నేను పెట్టినా సబ్జెక్ట్ ఏముందంటే కొద్ది వర్షం పడితే సిటీ మునిగిపోతుంది ఓల్డ్ సిటీ మునిగిపోతుంది నిజాం కాలంలో ఉన్న నాలలో ఎప్పుడే అదే ఉంది దానిలో ఏం రెనిమేషన్ లేదు ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అసెంబ్లీ సాక్షిగా చాలా జూటా మాటలు మాట్లాడతారు మేము ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి ఇంత ఫండ్ పెడుతున్నాం ఇది చేస్తాం అది చేస్తాం డల్లా చేస్తామని చాలా ఫ్రాడ్ మాటలు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు దాన్ని బట్టి నేను వర్షం పడితే ఒక ఏరియాలో పోతే చాలా వర్షం ఉండే ఒక షేడ్ కింద కూర్చొని నేను కేటీఆర్ గారికి రిక్వెస్ట్ ఏం అంటే కేటీఆర్ గారు కొద్దిగా మీరు బయటికి రండి మీరు నేను ఇద్దరం బైక్ పైన తిరిగి అసలు ఓల్డ్ సిటీ పరిస్థితి ఏముంది వాస్తవం మీకు తెలుస్తుందని ఒక రిక్వెస్ట్ పెట్టినా కానీ కేటీఆర్ గారు సిక్స్ డేస్ తర్వాత రిప్లై ఇచ్చినారు దానికి నేను ధన్యవాదం చెప్తున్నా కేటీఆర్ గే ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు హైటెక్స్ ప్రాంగణంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు తరచూ ఏదో ఒక మూల అవతారాలు పట్టుబడుతూ సంచలనం సృష్టిస్తున్నారు విశాఖ జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈగా ఉన్న మహేశ్వరరావు రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు అనకాపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మహేశ్వరరావును అధికారులు పట్టుకున్నారు బుచ్చయ్యపేట మండలం వడ్డడికి విద్యుత్ శాఖ ఏఈగా మహేశ్వరరావు పనిచేస్తున్నారు అయితే పెండింగ్ బిల్లుల ప్రాసెస్ కోసం మూడు పాయింట్ రెండు లక్షల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్చల్ చేశాయి దాదాపు ఇరవైకి పైగా ఉన్న ఏనుగుల గుంపు పలమనేరు అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చాయి అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది బాణాసంచా పేల్చి ఏనుగులను అడవిలోకి తరిమారు నివాసాలకు సమీపానికి ఏనుగులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు కడప జిల్లా బద్వేలుపై ఎన్నిక ప్రచారంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు సోము వీర్రాజు సమక్షంలో వైసీపీ నుంచి వచ్చిన నూట మంది బీజేపీలో చేరారు వారందరికీ పార్టీ కండుబా కప్పి ఆహ్వానించారు అనంతరం మాట్లాడుతూ వైసీపీ నేతలు చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నప్పటికీ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు బద్వేల్లో భూ కబ్జాలు పెరిగిపోయాయని వైసీపీ నేతలు సామాన్యుల స్థలాలు కబ్జా చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు అధిక మోతాదులో ఈ అసెంబ్లీలో ఎన్జిఓ కాలనీలో సైట్స్ డీకే పట్టాలు వ్యక్తిగతమైన వాళ్ళ యొక్క సైట్లు కూడా ఆక్రమించేయాలి నిన్న వయస్సు వయస్సులు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ స్థలం కూడా ఆక్రమించేస్తారంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణం చేసింది ఎంత దౌర్భాగ్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజాప్రతినిధుల్ని ప్రజలు వాళ్ళ ఆస్తులను దోచుకోమని అనేక విధాల అవినీతి కార్యక్రమాలు చేయమని అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నా ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోను పదకొండు మందిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు రెండు రోజుల నుంచి ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు కార్యాలయ ఉద్యోగి భద్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు కోరారు విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చి వివరాలు అందివాల్ని రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు జారీ చేశారు పార్టీ కార్యాలయ గోడకు పోలీసులు నోటీసులు అంటించారు భార్య భర్తల మధ్య బంధం పది కాలాల పాటు నిలబడాలంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి పెళ్లిలో ఒకరికి మరొకరు అన్ని సమయాల్లో తోడుంటామని చెప్పడమే కాదు పెళ్లి తరువాత తామిద్దరం ఎల్లప్పుడూ కలిసే ఉంటామని తమ కుటుంబ సభ్యులకు బంధువులకు తెలియజేస్తారు నూతన వధూవరులు ఈ ఆచారం కశ్మీర్ లో ఉంది పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో వంటలు చేయిస్తారు పెళ్లి కొడుకు ఇంట్లో అడుగు పెట్టాక ఇద్దరు కలిసి ఏదైనా వంటకం చేసి పెళ్లికొచ్చిన బంధువులను సంతృప్తి పరచాలి అలా ఓ జంట కలిసి రోటీ చేసి తమ కుటుంబ సభ్యులు చప్ప ట్లు కొట్టేలా చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నవ్వులు చేయండి మామూలుగా పాములు ఎంత పెద్దగా ఉంటాయి మహా అంటే ఆరు అడుగులు ఉండొచ్చు కొండ చెరువులు మాత్రం కాస్త పెద్దగా ఉంటాయి ఎంత పెద్దగా ఉన్నా వాటిని మొయ్యడం పెద్ద కష్టమేం కాదు కానీ ఈ పామును చూడండి ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాముట దీన్ని లేపడానికి పెద్ద క్రేనే పట్టుకొచ్చారు ఆ క్రేన్తో పెద్ద పామును పైకి లేపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటన కరేబియన్ దేశం డొమినికాలో చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి నుంచి మూడు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు సాధారణ పౌరులపై ఇటీవలి ఉగ్రవాదులు జరుపుతున్న క్రమంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనంతరం అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించడం ఇదే మొదటిసారి అమిత్ షా శ్రీనగర్లో గుప్కర్ రోడ్డులో ఉన్న రాజ్ బస చేయడంతో రాజ్భవన్ చుట్టూ ఇరవై కిలోమీటర్ల దూరంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు స్నిపర్ డాగ్స్ డ్రోన్స్ షార్ప్ షూటర్స్ ను మోహరించారు ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో మృతి చెందిన పదకొండు మంది పర్వతారోహకుల మృతదేహాలను వైమానిక దళం రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి మృతదేహాల గుర్తింపు కోసం వైమానిక దళం తీవ్రంగా గాలించి ఎటకేలకు లంఘాగా పాస్లో పదిహేడు వేల అడుగుల ఎత్తున మృతదేహాలున్న స్థలాలు గుర్తించింది చనిపోయిన వారిలో పదకొండు మంది పర్వతారోహకులతో పాటు పర్యాటకులు పోర్టర్లు గైడ్లు ఉన్నారు ఇనల పద్దెనిమిదిన భారీ మంచు కురిసి వాతావరణం ప్రతికూలంగా మారడంతో వీరంతా మృతి చెందారు వైమానిక దళానికి అందిన ఎమర్జెన్సీ కాల్ తో రంగంలోకి దిగిన సిబ్బంది రెండు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లలో ప్రకృతి వైపరీత్యాల నివార బృందంతో కలిసి గాలింపు మొదలుపెట్టింది రెండు చోట్ల ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్పూర్ జిల్లాలో మేకపాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది కొద్ది రోజుల కిందట లీటర్ ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ఉన్న పాల ధర ఇప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకు పెరిగింది రాష్ట్రంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి మేకపాలు తాగితే డెంగ్యూ పోతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారట అందుకే మేకపాలు ఎక్కువగా తాగుతున్నారట అయితే మేకపాలు తాగితే మంచితే కానీ రోగం నయం కాదని వైద్యులు అంటున్నారు దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన యూపీలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట వ్యవహారాల గా ప్రియాంక గాంధీ వాద్రా బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞాయత్రాల పేరుతో ప్రజల్లోకి వెళ్లనుంది మొదటి దశలో జరిగే మూడు ప్రతిజ్ఞా యాత్రలు వారణాసి బారాబంకీ షహన్పూర్ నుంచి ఈ యాత్రలు నవంబర్ ముగుస్తాయి ఈ యాత్రల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్న హామీలను ప్రియాంక ప్రకటించనున్నట్లు తెలుస్తోంది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తాము నలభై శాతం టికెట్లు ఇస్తానని ప్రియాంక ఇప్పటికే మొదటి హామీని ప్రకటించారు నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించారు ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచు కోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్తంతి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటిన గోరఖ్పూర్లో రెండు లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్దమవుతోంది సిరియాలో అమెరికా జరిపిన దాడిలో ఆల్ ఖైదా అగ్రనేత హతమయ్యాడు నార్త్ వెస్టర్న్ సిరియాలోని స్థావరంపై అమెరికా డ్రోన్ల సాయంతో ఈ దాడులు చేపట్టింది ఈ ఘటనలో ఆల్ ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్ మాతర్ మరణించినట్లుగా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఆర్మీ మేజర్ జాన్ బ్రిగ్స్బీ ఒక ప్రకటనలో తెలిపారు ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు ఎంక్యూ నైన్ విమానం ఉపయోగించి దీన్ని నిర్వహించామని ఆయన చెప్పారు తాజాగా జరిపిన దాడిలో ఆల్ ఖైదాలోని కీలక నేతను హతమార్చడంతో ఉగ్రవాద సంస్థలు ప్రపంచ పై జరిపే దాడులను నివారిస్తుందని అన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరికీ అవసరమైన భాష ఇంగ్లీష్ డిగ్రీలతో సంబంధం లేకుండా ఆంగ్లం మీద పట్టుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం తమ యూజర్లకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించేందుకు సిద్ధమైంది ఇందుకోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది సరికొత్త ఫీచర్ ను యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ నిత్యం ఒక కొత్త అర్థాన్ని నేర్పిస్తుంది ఇందుకోసం సెర్చ్ ఇంజన్ ఇంగ్లీష్ లో ప్రావీణ్యులైన అధ్యాపకుని నియమించినట్లుగా గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది తద్వారా ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించొచ్చని గూగుల్ అభిప్రాయపడింది తాజా రిపోర్టు ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గూగుల్ ట్రెండ్స్ లోని టాప్ సెర్చ్ లో కొన్ని ఇంగ్లీష్ అర్థాలని తెలుసుకునేందుకు ఎక్కువగా సర్చ్ చేసినట్లుగా గూగుల్ తెలిపింది వాటిలో ఇంట్రోవర్డ్ ఇంటిగ్రిటీ అనే పదాలున్నాయి అందుకే యూజర్ల రోజువారీ జీవితాల్లో అవసరమైన ఇంగ్లీష్లో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చినట్టు గూగుల్ వెల్లడించింది యువ హీరో అకినేని అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయవంతంగా దూసుకెళ్తోంది ఈ సినిమాతో దసరా హీరోగా మారిపోయాడు అఖిల్ ఇప్పుడు నెక్స్ట్ మూవీని బ్యాచులర్ ను మించి ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మమ్ముటి చిత్రాలు చేశారు రీసెంట్ గా వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో మహానేతగా మెప్పించారు ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయన చాలా బిజీగా ఉన్నారు ఈ దశలో మాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ కు వచ్చి అఖిల్ సినిమాలో ప్రధాన పాత్రలో చేస్తారా లేదా అనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది ప్రముఖ నటి సమంత చార్ధామ్ యాత్ర ముగిసింది నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె స్నేహితులు తెలిపారు దీంతో ఆ బాధ నుంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్టు సమాచారం విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా శాం తిరుపతి శ్రీకాళహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇక యమునోత్రి నుంచి మొదలైన చార్ధామ్ యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్ బద్రీనాథ్ వరకు సాగింది అక్కడ ఎన్నో విశేషాలు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అక్కడ స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది అనంతరం గంగా హారతిలో పాల్గొంది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా ఇక చారధామ్ యాత్ర అద్భుతంగా సాగిందని శాం హర్షం వ్యక్తం చేసింది క్షణాల్లో పరిణామాలు మారే టీ ట్వంటీ క్రికెట్ లో ఆటగాళ్లను మెంటర్ మెంటార్దే కీలక పాత్ర అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ అన్నారు అయితే అసలు బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని చెప్పారు బయట నుంచి సలహాలు ఇవ్వటం వ్యూహాలు రచించడం మాత్రమే మెంటార్గా ధోని చేసే పని అని తెలిపారు కానీ మైదానంలో ఒత్తిడి తట్టుకోవడం అపజెప్పిన బాధ్యతల్ని నిర్వర్తించడం ఆటగాళ్లే చేయాల్సి ఉంటుందన్నారు టీ ట్వంటీ ఫార్మాట్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టమన్నారు ఆదివారం జరిగే దాయాదుల పోర్లో ఒత్తిడిని జయించి తప్పిదాలు చేయని జట్టునే సునీల్ గవస్కర్ జోస్యం పలికారు వరల్డ్ కప్ నెట్ బౌలర్లుగా ఎంపికైన నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది కరణ్ శర్మ షాబాజ్ అహ్మద్ వెంకటేష్ అయ్యర్ కృష్ణప్ప గౌతమ్ ఇప్పటికే యూఏఈని వీడి భారత్ కు ప్రస్తుతం వీరంతా నవంబర్ నాలుగు నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు ఈ టోర్నీలో పాల్గొనే క్రమంలో కావాల్సినంత ప్రాక్టీసు ఉండాలన్న ఉద్దేశంతో బీసీసీఐ వీరిని వెనక్కి రప్పించినట్టు తెలుస్తోంది ప్రధాన టోర్నీ ఆరంభమయ్యాక పెద్దగా నెట్ సెషన్లుండవు దాంతో ఆటగాళ్లందరూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా జాతీయ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు